ఇలా చికెన్ రోస్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చికెన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. రెండు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం మిరపకాయ వేసేసి ఉడికించి పెట్టుకున్నాను నేను. దీన్ని మీకు త్వరగా కావడానికని ఉడికించి పెట్టు, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉడికించుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ రోస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీరా పౌడర్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, మెంతాకు, పుట్నాల పప్పు, జీడిపప్పు, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనము. దీన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. దీన్ని మనము రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. మొక్కట్లో నూనె వేసాను నేను, చూడండి. దీంట్లో ఇప్పుడు మనము మెంతాకు, ఇప్పుడు మెంతి కూర ఫ్రై చేయాలి నూనెలోనే, బాగుంటుంది. ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. పప్పు వేసుకున్నా సరే, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా సరే, ఫ్రై కావడానికి నేను ఆల్రెడీ చికెన్ ఉడికించి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లిపాయ, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లో మనము ఇప్పుడు ఫ్రై చేయించడం. దీంట్లో ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. నేను రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేశాను. దీంట్లో కొద్దిగా పసుపు, దాంట్లో కొద్దిగా వేసాను పసుపు, దీంట్లో వేస్తున్నాను జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ ఒక స్పూన్ దాంట్లో వేసాను, ఫ్రెష్గా దంచేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ రోస్ట్ అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతి కూడా బాగానే ఉంటుంది. నిమ్మకాయ వండుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను ఇనుప ముక్కట్లో వేస్తున్నాను, ఎప్పుడు ఎక్కువ వాడుతుంటాను నేను, చూడండి. ఈసారి టేస్ట్ అయింది ఇది. ఆల్రెడీ మనము ఉల్లిపాయ రోస్ట్ చేసాం కనుక వస్తాయి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కంపల్సరీ స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై చేయండి, ఎందుకంటే ఫ్రై చేస్తే మంచిది, దాంట్లో ఉన్నాయన్నీ కూడా పోతాయి. పచ్చిది వేసే బదులు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనము ఒక స్పూన్, దాంట్లో ఒక స్పూన్ వేసాను కారం, దీంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, దాంట్లో ఒక స్పూన్ వేసాను. దీంట్లో ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్, ఆల్రెడీ ఉడికించుకున్నాం కనుక మనకు జల్లి త్వరగా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా చికెన్ ఉడికించి పెట్టుకుంటే మీకు స్మెల్ అనేది రాదు. దీంతో మిరియాల పొడి, మిరియాల పొడి వేసాను, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసాను. రకరకాలు చేస్తారు చికెన్ని, నేను ఇలా రోస్ట్ చేస్తా, బాగుంటుందని.
దీంట్లో ఇప్పుడు కలుపుతాం. ఇట్లా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కూడా ఉడికే అట్లా పైన వేయాలి, చాలా బాగా కనబడుతుందని వేస్తాను నేను. దీంట్లో మనం ఇప్పుడు కాజు, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉప్పు కాదు వేసింది వేస్తుంది. ఇది ఆయిల్ కూడా అబ్జర్వ్ చేస్తుంది, ఆయిల్ ఎక్కువైనా కూడా పుట్నాల పప్పు పీల్చుకుంటుంది కనుక ఫ్రై బాగా వేయాలి. ఇంకా దీంట్లో ఏమి వేయనక్కర్లేదు, బాగుంటుంది చూడండి. చికెన్ ఇలా ఫ్రై అయిపోయాక బౌల్లోకి పెట్టేసుకో. బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.